ఏ గ ప్లాట్ ఏం చూస్తావు కాక రేప్రా నేను మంచి బిట్టు చూపిస్తా ఓ నాలుగ్లైతే రేటు డబుల్ ట్రిబుల్ అవుతుంది ఏహే గడగ్గా అంత ధర ఎక్కడిది మనకు గెలిచినోళ్ళు వెంచరేస్తున్నారు వేస్తున్నారు నేను మాట్లాడి తక్కువకి మామా మామ పైకానికి ఈడ రాదే ఈడ నన్ను చూద్దాం అని భూముల గురించి మాట్లాడుకుంటారు కానీ పిరమున్న ఉన్నకాడ అగ్వ కమ్ముతురంటే వెనకాల ఏదో కిరికిరి ఉండొచ్చు జర చూసుకోవాలే లేకుంటే ఉత్తగానే ఆగమవుతాం మహబాబాద్ లో మామిడి తోట షా కొనుక్కుంట్రా మళ్ళీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి ఎదురుగానే ఏ లోపల ప్లాట్లు వేస్తున్నా ఎగవాడు ఎగవాడు ఇంతవలో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే తహసీల్దార్ గారితో సర్వే చెప్పాగానే ఇది గవర్నమెంట్ భూమి అంతేంది ఏమై కేసు అయింది కూడా మరి కబ్జా చేసింది ఎవలా అని తహసీల్దార్ సార్ అడిగితే అక్కడ పోయి మేము ఎంక్వైరీ చేస్తే వేరే వాళ్ళు కబ్జా చేసినట్టు తెలిసింది ఎంక్వైరీ మొత్తం డీటెయిల్స్ కబ్జా ఎందుకు కింద మీద సారు బెదిరించి ఆఫీస్కి వచ్చి బెదిరించి ఇట్లా బెదిరించిన పేరు మేము ఇలా ఎస్ఐకిస్తే ఇంకోళ్ళు ఏం అంతేనా మరి ఆఫీస్కి వచ్చి బెదిరించినాక ఉత్తముడు ఎవరో చెప్తానికి దాసుడు ఎందుకో సరే ఇవ్వలు సారు మరియు తెలిసింది అది జడ్పీటీసీ అంటున్నాడు గానీ పేరు అయితే చెప్తలేడు బిఆర్ఎస్ లీడర్ ఆయ మరి పేరు శ్రీనివాస్ రెడ్డి అంతా మన చేతిలో పని ఏ ఉండదని బేరానికి పెట్టినట అయితే లోకల్ ఎమ్మెల్యే గారు చేయగలిసిందని ప్రచారం అవుతుంటే ఇదే మాట తహసీల్దార్ సార్ అని అడిగితే కానీ ఎకరాల సర్కార్ భూమిలా మొలకలు నాటి గింత పెద్ద చెట్లతోటి తోటి సక్కటి తోట అయ్యే వరకు ఏ ఆఫీసర్ చూడలేదన్నట్టు ధరని తెచ్చిన ఓనర్ ఎలిముద్రుండేదాకా భూమి ఇంకోళ్ళకి మారే లేదంటారు మరి బీఆర్ఎస్ లీడర్ గారి పేరు మీదకి ఎట్లా మారిందో